ఇలా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కింద భద్రజీ మహారాజు నాకు చిన్న పిల్లగాళ్ళకి ఎత్తుకొని చెలో ఊదాడు నీ జన్మము మహాజన్మము ఇవేం పనికిరాని చేష్టాలు చేస్తున్నావు ఇల్ల నుంచి బయటపడు అన్నాడు ఆదివారం నుంచి ఈ మహాప్రాణ సాధన చేస్తానే ఉన్నా చేస్తానే ఉన్నా మరి నేను ఆస్ట్రాలజీ సైన్స్ లోపట్ల క్వశ్చన్ టంటే రాకురి డబ్బులు బతకటానికి లేదు మందిరంలో దేని ఎంత ఇస్తుంది ఒక హజారు పంద రాశి మందని ఇస్తుంది ఈ సాధన ఏ వల్ల చేసుకుంటా వచ్చాను నాకు పొద్దుగాల గర్ది సాలేదు రాత్రి అవుతుంది అంత గర్ది ఇచ్చాడు భగవంతుడు ఈ సాధన వల్ల మంది జనులు జనులు క్రౌడ్ క్రౌడ్ జనులది క్రౌడ్ ఆస్ట్రాలజీ గురించి మంది వస్తురు చెప్పుకుంటా పోతున్నా వాళ్ళు అన్ని పనులు లేకుండా పోతున్నాయి కొందరికి మ్యారేజ్ అవుతుంది అని చెప్పాను మ్యారేజ్ అవుతుంది రెండు లక్కలు అని చెప్పాను రెండు లైతుని పని ఇదేం నాకు సమాధానం లేదు నేను చెప్పాను రెండు లగ్గాలు అయితే అనికేసి వాళ్ళు అయిపోయినాక మళ్ళీ నా దగ్గర వస్తుర్రు నువ్వు చెప్పినట్లు అయింది అనుకేసి కానీ ఇదేం లాభం లేదు కదా ఈ భవిష్య ఏం అర్థం లేదు తీకున్నది ఇది కరెక్ట్ ఉన్నది నేనేమంటా మీ జ్ఞానము ఇనుకోరి ఆ వల్ల మీరు ముంగట పని కంటుర్రి మళ్ళీ తోవ తొవ్వయ్యేది ఒక్కటే మహాప్రాణ సాధన ఇవ్వాలి చేస్తారు కుండలో ఎన్ని దోషాలు ఎన్ని పాపాలు ఉన్నాయమున్నా ఈ విధంగా మనకు బయట ఇద్ ఇద్వరకు చేసే సాధన కన్నా ఇప్పుడు గురుగారు చెప్పిన మహాప్రాణ సాధన ఎక్కువ సహజంగా ఉన్నది ఎసుంటి తిప్పలు లేకుండా ఉన్నది నేను చేసే సాధన ఎట్లుండే మూలాధారం నుంచి సహస్ర ఆ చక్రం దగ్గర గుంచుకపోయేది మళ్ళీ ఏడిసేది తీసుకునేది ఇది చాలా కష్టంగా ఉన్నది ఇది ఇప్పుడు మానవులు చేయలేదు తిని తిన్నే అంటే ఇట్లా పండుకుంటారు మళ్ళీ ఈ ఒక ఎసుడు నిద్ర లేదు ఇట్లా ఎట్లా చేస్తుంటో అట్లా ఎనర్జీ వాడేసుకుంటూ పోతుంటుంది నేను ఇదివరకు చేసిన సాధన మూలాధారం నుంచి సహస్రారం దగ్గర అనేది కఠినం ఉన్నది సర్వసామాన్యులు చేయలేరు అది అవుతుంది అంత లక్ష్య బాడీ మీద పెట్టలేరు వాళ్ళు ఆ ఏడు చక్రాలకు లక్ష్యం తీసుకుని ఇంత తిప్పలు మళ్ళీ ఇదంతా ఎగ్దా ఎక్దం సహజ ధ్యానము ఎనీ టైం ఎప్పుడు బీ చేయొచ్చు నువ్వు ఇంటుంటే మాట్లాడుతుంటే సుద్ధ అది ఊపిరి చాలే ఉంటుంది ఇప్పుడు ఒక చెప్తాను అక్కడ మనం బారా జ్యోతిర్లింగాలు అభిషేకం చేశాము గురుగారు వచ్చి ఏం చేశాడో నాకేమి ఎరకలేదు కానీ నాకు అన్ని తలలు కనిపించింది అన్ని శివలింగాలు ఆ శివలింగాలకు ప్రాణధార పోషాడు గురుగారు అది నాకు దృష్టాంత అయింది ఏమో తెలియలేదు కానీ ఆ స్థానం మాత్రం అది తెలిసింది ప్రాణధార చాలే ఉన్నది మళ్ళీ ఇంత మనకు సహజంగా దొరికే జ్ఞానము మహాప్రాణ సాధన అందరు జరు చేస్తారనుకో అనుకో వాళ్ళు ఈ మానవత్వం పొందిస్తారు ఇసుంటి మళ్ళీ జీవితం మళ్ళీ మనకు దొరకలేదు స్వామి మఠం ఏదైతే ఉందో అక్కడ నడుపుతూ ఉంటారు ఆరు నెలల క్రితం ఎట్లనే మన యూట్యూబ్ వీడియో చూసే ప్రాక్టీస్ స్టార్ట్ చేసారు నిన్న వచ్చిర్రు అంటే ఏంటంటే శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎంత దూరమైనా వస్తారు దాని మీద పట్టు నేర్చుకోవడానికి మరి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నది కానీ గురువు యొక్క దీక్ష పొందాలి గురుముఖంగా అనే దానికి ఖచ్చితంగా అది ఒక నియమం ఉంటుంది అది దాంతోనే సిద్ధి కలుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ వచ్చారు ఇప్పటి నుంచి ఇంకా పికప్ పడతారు వీరు నేను ఇందాక దీక్షించినప్పుడు నాకు అర్థమైంది వీరు అంటే జ్యోతిష్యము అన్నీ తెలిసినా కానీ ఇంకోటి వాస్తు అన్నీ తెలిసినా కానీ వాళ్ళకు సత్యం తెలుసు ఇవన్నీ శాశ్వతం కాదు మోక్షం శాశ్వతం మేమేదో మా జీవన వృత్తి కోసం అది చేసుకుంటున్న వ్యాపారం కానీ మా ప్రొఫెషన్ అది కానీ వృత్తి కానీ మేం మాత్రం మేము పొందాల్సింది ఆత్మజ్ఞానం మాకు అందులో ఆనందం లేదు ఇందులో ఆనందం ఉంది అనేది వాళ్ళది వాళ్ళు కంక్లూజన్కు వచ్చి ఆచరించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆ ఫీల్డర్స్ ఫీల్డ్స్లలో ఉన్న వాళ్ళు దాదాపు కొంత అహం అనేది బాగానే ఉంటుంది కానీ వీళ్ళకి అది ఎట్లున్నదంటే మేము మోర్ ఈ సాధన చేస్తూ వీళ్ళ ప్రొఫెషన్లో ఇంకా ఎవరైతే వస్తారో వాళ్ళకి సేవ్ చేయచ్చు ఇంకా గొప్పగా కాబట్టి రోజు ఎన్ని గంటలు చేస్తున్నారు ఇప్పుడు ఇది ఏడెనిమిది గంటలు సాధన చేస్తున్నారంటే చిన్న విషయం కాదు అది కాబట్టి ఏమవుతుందంటే ఈ జన్మలో వీళ్ళకు మోక్షం అనేది తథ్యం అనేది ఉంటుంది వెనకటి నేను చేసిన సాధనకు ఈ సాధనకు చానా తేడా ఉంది ఈ సాధనతోటి నిద్ర లేదుగా రాత్రి ఒక్కటికి నాది క్రౌడ్ కలాస్ అవుతుంది ఆస్ట్రాలజీది మళ్ళీ ఏం పండాలి నిద్ర రాదు ఏం రాదు ఇయర్ ఫోన్ పెట్టుకుంటాను ఒక మ్యూజిక్ అంటేస్తా సాయిలే అంటే సముద్రం మ్యూజిక్ అంటిస్తా పక్షులది ఆ గురక చాలే ఉంటుంది అది బందే కాదు కాదని అట్లా నేను ఎందుకు చెప్పిన పడుకునే దాకా చేసుకుని కూడా పడుకొని అళ్ళకెళ్ళి నిద్రకోవచ్చు అని చెప్పి స్వల్పక్రియ దాని ద్వారా ఏమవుతుందంటే అక్కడ కూడా సాధన జరుగుతుంది మీకు అది దీర్ఘక్రియలో మాత్రం స్ట్రేట్గా కూర్చొని అట్లా చేసుకుంటా వాళ్ళు ఇందాక చేసినట్టు కాబట్టి అంత దూరం నుంచి వీళ్ళు వచ్చి ఐదు వందల కిలోమీటర్ల దూరంగా సుమారు అంత దూరంకి వెళ్ళి వచ్చి శ్రద్ధతో వీళ్ళకి రావడం ఇంకా ముందు ముందు ఇంకా వీళ్ళు ఎదుగుతారు చాలానే నేను కూడా ఒకసారి షోలాపూర్ వచ్చే కార్యక్రమం పెడతా అక్కడ సరే ఓకే